నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, నారా వారి ఫ్యామిలీ మొత్తం ఒకటైనటువంటి సందర్భం ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి ఫ్యామిలీ కూడా డెఫినెట్గా మేము ఉన్నామన్న సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తున్నారు కూడా. భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారు వీళ్ళిద్దరి మధ్య కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఇదివరకు ఉండేది, కానీ ఆవిడ సపోర్ట్ కూడా, పురంధరేశ్వరి గారు భువనేశ్వరి గారికి సపోర్ట్ ఇస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా కూడా ప్రకటించడం కూడా జరిగింది. అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేము ఉన్నాము అని ధైర్యం చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఒక్క తారక్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ ని అందిస్తున్నారు. మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు? అవునవును, ఈ వ్యవహారంలో మొత్తం పురంధరేశ్వరి మాత్రం పెద్ద మనసు చేసుకొని కొంచెం స్టూప్ డౌన్ అయింది. అసలు ఎందుకని వాళ్ళకి విభేదాలు వచ్చాయి? వాళ్ళకి అప్పుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడుకి నంబర్ 2 పొజిషన్ ఇచ్చాడు. ఇక్కడ వెంకటేశ్వరరావు గారికి పొజిషన్ లేదు, అందుకని అదే అద్దె కదా. తర్వాత ఏమో అక్కడ దేనికైనా ఆయన మీద, చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ అయి ఉండేవాడు, అందువల్ల కొంచెం వాళ్ళ మధ్య గ్యాప్ ఉండేది. తర్వాత కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి, కానీ ఈ మధ్యకాలంలో అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలుసుకున్నారన్నమాట. కానీ భువనేశ్వరే కొంచెం కంటతడి పెట్టింది తనుకోకుండా. ఎంతైనా అక్క కదా, ఎంత రక్త సంబంధం కదా మా వాళ్ళు. మా చెల్లి వచ్చింది, నన్ను నాతో మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను. నేను ఎందుకంటే ఆ తండ్రి పుట్టిన బిడ్డలు మేము, ఆ తండ్రి పరువు కాపాడుకోవాలి, ఆ తండ్రి గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. అందువల్ల ఏమో ఆవిడ ఈరోజు తను ఒక అడుగు దిగి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడం కానీ, ఒకవేళ రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో మాట్లాడడం కానీ చేస్తుంది భువనేశ్వరి. అలా చేయబట్టి చంద్రబాబు నాయుడు తాలూకు కొడుకు నారా లోకేష్ని అక్కడ అమిత్ షా, అంటే హోమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఏ మాటలు మాట్లాడుకోవడం జరిగిందో కానీ, అంటే చంద్రబాబు నాయుడికి భువనేశ్వరి గారు తాలూకు, అంటే ఆవిడ కోరిక మేరకు పురంధరేశ్వరి బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడికి శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుందనే నమ్మకం మా బూటి వాళ్ళకు ఉంది. అంటే బెయిల్ గురించి కాదు, బెయిల్ కాకుండా అసలు కేసునే కండెమ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసు పెద్ద కేసు కాదమ్మా. దాన్ కంపేర్ టు 43,000 రూపీస్ ఒక స్కామ్, మనీ లాండరింగ్ స్కామ్ ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ 43,000 రూపీస్ స్కామ్ మధ్య ఎక్కడమ్మా వేరే 118 కోట్ల స్కామ్ అయి ఉంది. అది మొన్న అంత అయింది, 27 క్రోర్స్ అయిందన్నమాట. అలా కొంచెం ముందుకు వెళ్ళేది అసలు డబ్బులు వెళ్ళేమంటారన్నమాట. ఎక్కడ 300-400 కోట్లు, ఎక్కడ 118 కోట్లు, ఎక్కడ ఈరోజు 27 క్రోర్స్, రేపొద్దు దేనికి వస్తుందో తెలీదు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తాలూకు అభిమానులైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు, మీకు కావాల్సే డబ్బులు మేము ఇచ్చేస్తామయ్యా బాబు. మాకు మాలాంటి వాడికి ఎంతోమందికి భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని ఎలాగ అరెస్ట్ చేయడం, దేశ విదేశాల్లో కూడా మన గురించి చాలా, అంటే కృతజ్ఞులు విశ్వాస ఘాతకులు అని చెప్పుకుంటారు. ఈ ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటని వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం ఆలోచన లేదో తెలియదు. ఈయనకా పేరు రాదు, ఆయనకు వచ్చిన పేరు పోదు. ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడికి పేరు రావాల్సిన అవసరం లేదు. అక్కడ రాళ్ళు రప్పలు, ఈరోజు గజం 150,000, మాదాపూరు, కొండాపూరు, హైటెక్ సిటీ ఎన్ని ఉన్నాయంటే 150,000 గజం. మరి అప్పుడేమిటి ఆ రాళ్ళు, రాళ్ళు ఎవరు పౌరులు కొట్టుకుంటారు మాకు వద్దు అనుకునేటువంటి దాన్ని ఇంత డెవలప్ చేశారంటే, ఇంత సంపద, ఇన్ని 100,000 కోట్ల రూపాయల సంపదని సృష్టించారంటే ఆయనకి ఎంత వాల్యూ ఉంటుంది. ఆయన ఎంత మనం మర్చిపోకుండా కృతజ్ఞుడుగా ఉండాలి మనం అనేది అర్థం చేసుకోవాలన్నమాట. బట్ ఎనీవే ఇక్కడ పురంధరేశ్వరి చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం చాలా చెప్పుకోదగ్గ ప్రయత్నం. ఇక్కడ నారా వాళ్ళ, లేకపోతే నందమూరి వాళ్ళ అనే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా, నారా వాళ్ళేంటి, నందమూరి వాళ్ళేంటమ్మా, నందమూరి వాళ్ళు నారా వాళ్ళని పెళ్లి చేసుకున్నారు భువనేశ్వరి, అంతే కదా. అదే ఆ నారా వాళ్ళు ఏముంది, ఆ పెళ్ళికి నేనున్నాను,
నందమూరి వాళ్ళు నారా వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు మీ అరికాలి కింద చెప్పులా ఉంటారని చంద్రబాబు నాయుడు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరేం చెప్తే అది వింటాను, మీ ఇంట్లో మీకు కొడుకులాగా ఉంటాను, మీ మాట నేను జవదాటనని చెప్పేసి ఎప్పుడు ఆ జయచంద్ర నాయుడు రాజగోపాల నాయుడుతో వచ్చాడు చూసావా చంద్రబాబు నాయుడు, అప్పుడు మాట ఇచ్చాడన్నమాట, మీ కుటుంబాన్ని నేను బానిసగా ఉంటాను, మీ కుటుంబాన్ని నేను సరెండర్ అయి ఉంటాను, మీ ఆశయాలు నెరవేరుస్తానని చెప్పాడు. అలాగే ఉంటున్నాడు కుటుంబాన్ని చూసుకొని, ఇప్పుడు కుటుంబాన్ని వేరుగా లేదు అని ఇప్పుడు ఆ నారా వాళ్ళ ఫ్యామిలీని ఎవరైనా తెచ్చుకున్నాడా, వాళ్ళ తమ్ముని తెచ్చుకున్నాడా, వాళ్ళ ఫ్యామిలీని అక్క చెల్లెళ్ళని కానీ ఎవరని తెచ్చుకున్నాడా? ఆయన పెళ్ళైన కాంచి ఎన్టీ రామారావు కుటుంబంలోను భువనేశ్వరి కుటుంబంలోను భువనేశ్వరి ఏమి చెప్తే అదే చేస్తున్నాడు, అంటే కుటుంబ పరంగా. అలాంటప్పుడు మళ్ళీ నారావాలు నందమూరి వాళ్ళని లక్ష్మీ పార్వతి లాంటి ఒక నీచురాలు మాట్లాడితే అర్థం ఏమైనా ఉందమ్మా? ఆయన ఆ విధంగా సరెండర్ అయిపోయి ఉన్నాడు. కనుక భువనేశ్వరి పురంధరేశ్వరి కూడా ఇద్దరూ కలుసుకోవడం, ఇద్దరూ మనసుపరిచి మాట్లాడుకోవడం, ఇట్లాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఒకటిగా ధైర్యం చెప్పుకుంటూ ఉండడం మాత్రం చాలా మంచి అంశం అన్నమాట. తారక్ గారు మాత్రం ఇక్కడ కనపడినటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. ఇక్కడ తారక్ దొరికిపోయాడమ్మా. తారకు ఏదో రాజకీయంగా దేశముదురు బాలముదురు ఇలాంటి పేర్లు అయితే ఉన్నాయి, కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా వెళ్తారు, పురంధరేశ్వరు లాంటిదే ఆపదలో వెళ్ళి ఆదుకుంది కదా, నీకెందుకు ఆలోచన రాలేదు? అయితే అందరూ చెప్తున్నారు నువ్వెవరి మాట వింటున్నావు, ఈరోజు బీజేపీ మాట వింటున్నావు, ఆ బీజేపీ మాట విని నువ్వు తప్పుకున్నావు, హైడ్ అయ్యావు, అది అది ఈ రోజులాగా ఉండిపోదు కదా. బట్ ఆయనని ఇబ్బంది పెట్టినటువంటి వీళ్లతోటి ఆయన ఈ విధంగా ప్రవర్తించడం అనేది మంచికే, కరెక్ట్గానే చేస్తున్నారు అని ఆయన ఫ్యాన్స్ మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇదివరకు రోజుల్లో కుటుంబంలో ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, అవమానించడం కూడా జరిగింది చాలా సందర్భాల్లో, దానికి హర్ట్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు స్పందించట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు నేను నా కుటుంబం నాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి నేను స్పందించలేదని చెప్పొచ్చు కదా. మరి ఎన్టీ నందమూరి తారక రామారావు అనే అద్భుతమైన పేరుని తగిలించుకున్నాడు కదా, ఆ పేరు నుంచి తగిలించుకోవాలి ఒకటి. మరి ఎన్టీ రామారావు తాలూకు అభిమానులు అందరూ ఆయన్ని ఇష్టపడకపోయినట్టే ఈరోజు నందమూరి తారక్ ఎక్కడుంటాడు? మీ అభిమానులు ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాగైతే నాకు ఎవరి తాలూకు సపోర్ట్ అవసరం లేదు, నేను ఇండివిజువల్గా వస్తున్నాను, కమాన్, నా తాలూకు క్యారెక్టర్, నా తాలూకు యాక్టింగ్ బాగుంటే నన్ను గౌరవించండి అని చెప్పలేదు కదా. నేను నందమూరి తారక రామారావు అని అన్నాడు, నేను ఎన్టీ రామారావు వారసుని అన్నాడు, అదిగో మా తాతయ్య అక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అంటే ఇవన్నీ ఉపయోగించుకున్నాడు కదా. ఉపయోగించుకునేమో నన్ను అంతకుముందు అవమానాలు చేశారంటే ఎవరు అవమానాలు చేశారు? అవమానం చేస్తే ఈ కుటుంబంలో ఉంటావా? అవమానం చేసినట్టు నందమూరి బాలకృష్ణ గారు నిన్ను కౌగులించుకుంటారా ఫంక్షన్లను? అవమానం చేస్తే నీ ఫంక్షన్లకు పిలిస్తే నందమూరి బాలకృష్ణ గారు వస్తారా? అవమానం చేసినట్టయితే నీకు ఈరోజు ఈ క్రేజ్ ఎక్కడ ఉంటుంది? ఎన్టీ రామారావు తాలూకు అభిమానులందరినీ కూడా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? బాలకృష్ణ తాలూకు అభిమానులందరినీ కూడా తారక్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒకవేళ నా తాలూకు నందమూరి తారక రామారావు నందమూరి బాలకృష్ణ తాలూకు అభిమానులు తాలూకు అభిమానం నాకు అవసరం లేదంటే అది ఇంకో వేరే విధంగా ఉంటుంది అన్నమాట, దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సరే ఎన్టీ రామారావు గారి తాలూకు కుటుంబంలో వారందరూ నన్ను వేరే విధంగా చూశారంటే అది ఎప్పుడు ఒకప్పుడు నువ్వు స్టార్ కాకముందు మాకు తెలుసు నువ్వు అరంగేట్రము మన త్యాగరాయ గానసభలో చేసినప్పుడు ఎవరూ రాలేదు, లక్ష్మీభారత్ ఒకరిదాకా వచ్చింది గట్టిగానే. ఆ రోజు మీ అమ్మగారు అంటే ఒక సంగీత టీచరు, ఆ రోజుకి ఈరోజు తేడా లేదండి. ఈరోజు మీ అమ్మగారు కాదు ఎన్ని వేల మంది పట్టుకుంటున్నారు, మరి ఆ రోజు ఎందుకు పట్టుకోలేదు? ఆ రోజు ఆలోచన మీ అమ్మగారికి ఎందుకు రాలేదు కదమ్మా? ఈరోజు సూపర్ స్టార్ అయ్యా కాబట్టి అమ్మ అంటున్నారు, కాలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ అమ్మ అవుతావు, అందరికీ ఇంకేదో అవుతావు, ఇంకేదో అవుతావు, దేవతలుగా చూస్తారు. ఎందుకు నువ్వు ఒక సూపర్ స్టారు, ఒక 50 కోట్ల రెమ్యునరేషన్ వాసుడు కాబట్టి దీంతో కంపేర్ చేయకూడదు. మూలాలు ఏమిటి, ఏ మూలాలన్నీ ఎంత తారణం చేసా ఇంత ఆలోచించుకోవాలి. లేకపోతే డెఫినెట్గా దీని తాలూకు పర్యవసారాన్ని ఆయన ఫేస్ చేయవలసి ఉంటుంది, ముమ్మాడిగా చెప్తున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.